ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సహస్రారం షట్ చక్రాలు సహస్రం చక్రాతీత స్థితి సప్త చక్రాలు కాదు చక్రం అంటే ఏంటంటే భ్రమణము అంటే మనం తిరుగుతుంటాం కాసేపు నేను సా మీద వాయిస్తుంటాను తర్వాత రీకెళ్తాను రిషభం తర్వాత కాసేపు గాంధార మీద చుట్టుతూ ఉంటాను మెల్లిగా మధ్యమ మీద పోతాను అక్కడ కాసేపు ఆదాపం చేస్తాను తర్వాత పంచమంకి వెళ్తాను అక్కడ తర్వాత దైవతం అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్నమాట సో షట్ చక్రాలు ఉన్నాయి శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము మనసును ఎక్స్ప్లోర్ చేస్తే అది స్వాధిష్టానము మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము మౌనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో అనాహతము మరి కర్మ ప్రక్షాళనం జరిగినప్పుడు చేసిందంతా మళ్ళీ కడుక్కుంటున్నప్పుడు అది అంతా విశుద్ధము తర్వాత ధ్యానంలో మూడో కన్ను ఉత్తేజపరుచుకున్నప్పుడు అదంతా కూడా నాగ్నచక్రము మూడో కన్నుతో సత్యం తెలిసిపోయింది అన్ని లోకాలు చూసావు త్రికాల జ్ఞానము త్రిలోక సంచారము అన్నీ అయిపోయినాయి నువ్వు గురువు అయ్యావు ఇక్కడ గురువు అవుతాడు ఇది గురు చక్రం నువ్వు గురువు అయిపోయావు గురువు అంటే బరువైన వాడు దేంతో బరువైనవాడు జ్ఞానముతో మణిపూరకము ప్రాపంచిక బుద్ధి అయితే ఆజ్ఞ ఆధ్యాత్మిక జ్ఞానము ఇది బుద్ధి అది జ్ఞానము ఏమిట్రా నీకు బుద్ధి జ్ఞానం లేవా అంటాడు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం వస్తే బుద్ధి పోకూడదు ఉష్కాకి కాకూడదు అర్థమైందా కనుక మై డియర్ ఫ్రెండ్స్ నువ్వు గురువు అయిపోయిన తర్వాత ఇంకేముంది షట్ చక్రాల్లో చక్రం అంటే భ్రమణం అంటే నువ్వు కొన్ని జన్మలు మూలాధారం మీద స్పెషలైజ్ చేస్తావు తర్వాత కొన్ని జన్మలు స్వాధిష్టాల మీద మనసు యొక్క చేష్టల మీద స్పెషలైజ్ చేస్తావు తర్వాత ప్రాపంచిక ఈ యొక్క విద్యల పట్ల నువ్వు స్పెషలైజ్ చేస్తావు తర్వాత కొన్ని జన్మలు మౌనంగానే ఉంటావు తర్వాత జన్మలు ప్రజలకు సేవలు చేస్తూ నువ్వు విశుద్ధంలో ఉంటావు ప్రజలకు హాని చేసి నువ్వు నాడీమండలిని అశుద్ధం చేసుకున్నావు అందరికీ సేవలు చేసి నువ్వు విశుద్ధం అవుతావు ఎలా అవుతావు విశుద్ధం సేవలు చేసి సేవలు చేసి 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 శుద్ధమైపోయి సేవలు చేశాను సార్ కానీ జ్ఞానం రాలేదు నాకు ఇంకా అనుభవం రాలేదు జీవితంతో సేవలు చేశాడు కానీ నాకు అన్ని లోకాల గురించి తెలియదే అవన్నీ ఉన్నాయని తెలుసు నాకు కానీ అవన్నీ నేను అనుభవించలేదే కనుక మరి కళ్ళు మూసుకొని ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానము చెయ్యి పొద్దున్న కూర్చో రాత్రి లేయి రాత్రి కూర్చో పొద్దున్న లే అది ధ్యానం అంటే ధ్యానం అంటే రెండు వర్డ్స్ ది ప్లస్ యానము ధి అంటే ఆ సూక్ష్మ శరీరాది సముదాయము యానం అంటే ప్రయాణం స్థూలంలోంచి సూక్ష్మంలోకి రావాలి సూక్ష్మంలోంచి మళ్ళీ కారణంలోకి రావాలి మహాకారణం యానం చేయాలి ప్రయాణం యాస్ట్రల్ ట్రావెల్ కాజల్ ట్రావెల్ సూప్రా కాజల్ ట్రావెల్ అప్పుడు నీకు అన్నీ తెలిసిపోతాయి ఓహో అప్పుడు ఇంకా చక్రాతీత స్థితి చక్రం అంటే కొన్ని జన్మలు ఇక్కడ 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 ఆ యొక్క అది చక్రం అంటే